చీమకుర్తి మండలం ఆర్ఎల్పురం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 65/1A లోని 8 ఎకరాల 8 సెంట్ల ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతి లేకుండా గ్రానైట్ తవ్వకాలు ప్రారంభిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన చీమకుర్తి తహసీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు స్థలం వద్దకు చేరుకొని ఇది ప్రభుత్వ భూమి, ఇక్కడ మీరు ఎలాంటి పనులు చేపట్టవద్దని ఖాళీ చేయాలని చెప్పడంతో వారు ప్రొక్లైన్ను తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ ఈ స్థలం కందుల వెంకటరెడ్డి దొడ్డి చింతల గ్రామం కనిగిరి మండలం వారు 1967 కొనుగోలు చేసినట్లుగా చెప్తున్నారు. ఇదే స్థలంలో గత 30 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు మంజూరు కాబడి ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారిని గత ప్రభుత్వంలో నాయకులు వాళ్ళకి వేరే చోట ఇల్లు కట్టించి ఇచ్చి స్థలాన్ని ఖాళీ చేయించారు. ఈ స్థలంపై గ్రానైట్ క్వారీ లీజ్ కోసం దరఖాస్తు చేసుకుని కూడా ఉన్నారు. ఆ క్రమంలో సదరు భూమిపై గ్రానైట్ లీజ్ అప్లికేషన్ ఉన్నాయి. కొందరు నా అప్లికేషన్ ముందు అంటూ కోర్టులో కేసులు కూడా వేసుకుని ఉన్నారు. ఇది ఇలా ఉంటే 53 సంవత్సరాల తర్వాత స్థలం మాది అంటూ రావడం ప్రొక్లైన్తో పనులు చేయడం వెనుక అనుమానాలతో తావిస్తోంది. కలిసి ఒక 4 ఎకరాలు ఉంది, మొత్తం 13 ఎకరాల దాకా ఈ నంబర్లో భూమి విస్తీర్ణం ఉంది. అయితే మరి ఇప్పుడు వచ్చిన వారు ఈ భూమిని సదుపాయం చేస్తున్న వారికి 20 ఎకరాల దాకా డాక్యుమెంట్ కలిగి ఉన్నారు. సో సర్వే చేయిస్తాము, సర్వే చేసి ఏదైతే కోర్టులో ఉందో ఇది కాకుండా మిగతా ల్యాండ్ ఏదైనా పట్టాలని ఉంటే అది పట్టాలండిగా ఉండగా మీరు చూసుకోవచ్చు అని చెప్పాము. మరి ఈ లోపలే వాళ్ళు జంగీకరణ చేస్తుంటే మేము వచ్చి ఆపాము. మేమే సర్వే చేసి చేయాలంటే మరి జంగీకరణ అడ్డం కదా అని విషయం చర్చకు వచ్చింది. సో జంగీకరణ మేమే రెవెన్యూ తరపున చేయించేసి 20 తారీఖు ఈ నెల 20 తారీఖుకి దీన్ని సర్వే చేయించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఉభయ పార్టీలు అబ్జెక్షన్ చేసే పార్టీలు కూడా ఆ రోజు వస్తే ఎంత ల్యాండ్ ఉంది, ఎంత ల్యాండ్ ఖాళీగా ఉంది, ఈ 8 ఎకరాల సెంటర్ కాక ఇంకెంత ల్యాండ్ ఉంది, వారికి యొక్క హక్కు ఎంత అది నిర్ణయించగలుగుతాం. సార్ ఇప్పుడు 25 సంవత్సరాలు గృహాలు కట్టుకుని ఇక్కడ నివాసం ఉన్నారు కదా, అప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు సార్? అదే అండి అడుగుతున్నాం. 1968 డాక్యుమెంట్ ఉంది అన్నారు వాళ్ళు మాకు, ఆ విషయమని ఎంక్వైరీలో చేస్తున్నాం. సార్ అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటి విషయం? ఇది కందుల వెంకటరెడ్డి గారి భూమి సార్. ఇది 5 డాక్యుమెంట్ల ద్వారా 20 ఎకరాల 46 సెంట్లు 1963-67 కొన్నారు. సంతకంతలపాడు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారానే ఇతను కొనుగోలు చేశాడు. 76 కూడా ఇతను ల్యాండ్స్ ఉన్నాయి, అమ్ముకున్నాడు ఆ ల్యాండ్స్ అమ్ముకున్నాడు. తర్వాత నుంచి శిస్తు పన్ను శిస్తులు కూడా కట్టుకొని ఉన్నాడు. డాక్యుమెంట్స్ అన్నీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. ఆయన కొంతకాలం చనిపోయాడు ఆరోగ్యం. నియర్లీ 20 ఇయర్స్ నుంచి ఫ్యామిలీస్ ఉంటున్నారు ఇక్కడ. ల్యాండ్ అక్విజిషన్ కూడా వాళ్ళ కోసమే చేశారు. అంటే మీరు మధ్య మధ్య డాక్యుమెంట్ మా దగ్గర ల్యాండ్ అక్విజిషన్ ఇదే కాదని లేదు, మధ్య మధ్య చూసుకున్నాం. బీడీలో ఈ క్వారీలు పడతారు తర్వాత మా భూమి అర్థం కాక నేను తిరుగుతా ఉన్నాం. ఇక్కడ ఏ ఊరు సార్? ఎవరిది ల్యాండ్ అన్నారు? కందుల వెంకటరెడ్డి. ఏ ఊరు? దొడ్డిచింతల. కనిగిరి దగ్గర. కనిగిరి ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా.